హలో ఫ్రెండ్స్, కువైట్ మాలే గురించి ఒక నిజం చెప్పమంటారా? తప్పకుండా మరి ఈ వీడియో మీరు చివరి వరకు చూడాలి. మాలే గురించి ఒక నిజం చెప్పాలి. కువైట్ ఇంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి శుక్రవారము నీట్గా తయారయ్యి ఆడవారైనా మగవారైనా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మాలే వెళ్ళిపోతుంటారు. ఉదయం చాలామంది 6 గంటల నుంచి సాయంత్రం నైట్ 12 లోపు ఆ పార్కుల్లోనే షాపింగ్కి తిరుగుతారు. దానికి కారణం ఏంటి చెప్పిన, ఆ వారమని రోజులు కూడా కోయిటింట్లో బాగా మగ్గిపోయి నైట్ ఉండదు పగలుండదండి. ఇక్కడ ఆడవారికైనా మగవారికైనా ఏమండి, ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళకి బట్టలు ఏంటి చెప్పిన, ఏదో పంజాబీ డ్రెస్సులు చీరలు కట్టుకోవటము నైట్లు వేసుకోవటం అనేది ఊరుకోరు ఇక్కడ. ఎందుకంటే మన వాళ్ళు మన ఇండియన్స్ ఆడవారైనా మగవారైనా కొయిటోల్ కన్నా బాగుంటారు, అంటే మామల కన్నా మన ఇండియా మరి సిస్టర్స్ బాగుంటారు. కాబట్టి మామనే వాళ్ళు డ్యామేజ్ చేయకూడదన్న ఉద్దేశంతో పని బట్టలు ఇస్తారు, జేబు సొక్క ఒకటి ప్యాంటు ఒకటి. మనం ఇంచుమించు 24 గంటలు కూడా అయ్యి వేసుకోమంటారు. కేవలం ఏంటంటే నైటు రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రెస్ అప్ అయ్యి వాళ్ళ ఇష్టం వచ్చిన బట్టలు అనేది వేసుకుంటారు. అదన రూమ్కి ఎప్పుడు వెళ్తారు అనుకుంటున్నారు? కోవిడ్ టైము 1 గంట 2 గంటలకు వెళ్తారు, పనులన్నీ చక్కబెట్టి ఏమైనా తిని తాగి వెళ్తారు. మళ్ళీ ఉదయము ఇంచుమించు 4 నుంచి 5 గంటలు ఎక్సిపోవాలి. ఇక్కడ నిద్రపోయేదల్లా మా నిద్ర అయితే 3 గంటలు 4 గంటలు, అంతకుమించి నిద్రపోవడం ఉండదు. ఈ మాలీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు అక్కడ ఏమీ బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఎవరు తప్పు చేయరండి. ఇక్కడ ఇప్పుడు నేను ఉన్నాను, మన సగినటి పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, మన రాజుల పరిధి ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఫ్రెండ్స్ నేను శుక్రవారం వస్తున్నారంటే వాళ్ళు ఏదో ఒకటి వంట చేసుకొస్తారు. ఒకళ్ళు అన్నం వండుకొస్తే, ఒకళ్ళు కూర ఏదో రకం వండుకొస్తుంటారు, లేకపోతే పప్పలు అవి వండుకొస్తారు. ఇలాంతా అక్కడ కూర్చుని తింటా కుటుంబాల గురించి యోగక్షేమాలు అడిగి తీసుకుంటారు. అదండి ఇక్కడ మాలీలో జరుగుతున్న విషయం. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే మాలీలు పోయి అక్కడ ఏదో చేసేస్తున్నారు అనుకుంటారు తప్ప, మీరు కోయిట్లో ఉన్న వ్యక్తుల గురించి అయినా దుబాయ్లో ఉన్న మస్కెట్ ఖత్తర్లో ఉన్న ఈ అరబ్ దేశంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారి గురించి బ్యాడ్ కామెంట్స్ ట్రోల్ చేయటము ఐడియాలు లేపేయటము రిపోర్ట్లు కొడుతుంటారు కదా ఇండియాలో ఉండి. మీరు ఎవరైనా ఈ కోయిట దేశం రావాలనుకుంటే కనుక నా ఇన్బాక్స్లో మీరు మెసేజ్ చేయండి, నేను బాబాగూడలను అడిగి మీకు వీజాలు తీస్తాము. మీరు వచ్చి ఇక్కడ ఒక 2 సంవత్సరాలు పనిచేసి ఈ కోయిట్లో పరిస్థితి ఏంటనేది తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ మాట వేరు, తిండి వేరు, నీరు వేరు, ఇక్కడ వాతావరణ పరిస్థితులు మన వాళ్ళకి పడవు. అన్ని కూడా ఫ్రిడ్జుల్లో అవి తీసుకుని మళ్ళీ అవి వేడి చేసుకుని తినడం ఎలా ఉంటుంది. కాబట్టి ఆ శుక్రవారం ఏంటంటే మెయిన్ ఎవరొకరు ఏదో ఒకటి వండుకొస్తారు మన ఫ్రెండ్స్, నేను అది తట్టుకొస్తాను ఇది తట్టుకొస్తాను అంటాం, అక్కడికి వెళ్ళటం కూర్చుని తింటాం, అక్కడ ఏదో పార్క్లను తిరగటం షాపింగ్కి వెళ్ళటం, ఆ వారానికి సరిపడ ఏమైనా ఉంటే కనుక అవి కొని తెచ్చుకోవటం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి డ్యాన్సులు అవి చేస్తున్నారంటే వాళ్ళు ఏదో సంతోషం కొద్దిగా చేస్తున్నారు, ఆ సంతోషం కూడా మనం లేకుండా చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే వీడియో చేసినప్పుడు కూడా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మనం ఎదటి వ్యక్తిని చేత మన మాట అనిపించుకోకుండా చేసుకుంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, దుబాయ్లో అయినా ఖత్తర్లో అయినా కువైట్లో అయినా కేవలం ఏంటంటే వాళ్ళు పార్కులకు వెళ్ళి ఉండేది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మా ఒకవేళ కువైట్ ఇంట్లో ఉండిపోయాం అనుకోండి, కనపడితే పని చెప్తారు వాళ్ళు. అక్కడ దుబాయ్లో ఉన్నారనుకో మేడం వాళ్ళు అంతమాన ఏదో పని చెప్పి మన చేత సిగ్గింతో ఉంటారు. కాబట్టి ఏంటంటే ఎండైనా వర్షమైనా సెలైనా ఆ బయటికి వెళ్ళిపోయి 4-5 గంటలు అక్కడ గడిపి కొంచెం రెస్ట్ తీసుకుని వస్తారు. అదండి ఇక్కడ కోయిట జీవితాలు అంటే. కాబట్టి బయటికి వెళ్ళి తప్పులు చేస్తున్నారనుకోవటం మనం తప్పు పడుతున్నాం. కాబట్టి బయటికి వెళ్ళి ఎవరు తప్పులు చేయరు, ఎవరు ఫ్యామిలీ కోసం వాళ్ళు కష్టపడతానికి వచ్చారు. కేవలం ఏంటంటే కోయిట ఇంట్లో ఉంటే ఆ శుక్రవారం కూడా మన చేత పని చేయిస్తారు, అందుకని బయటకు వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.